పరిశుద్ధ తరపున ప్రెస్ మీట్ ని అపజ్ఞాపం జరిగింది. నిన్నటి రోజున 42వ వార్డులో తెలుగుదేశం పార్టీలో చేరికని చెప్పి కొన్ని పత్రికల్లో వత్తం జరిగింది 300 మంది. అదంతా కూడా పూర్తిగా కూటకం. మా పార్టీ నుంచి ఎవరో కూడా టీడీపీ పార్టీలోకి వెళ్తూ చేరట్లేదు అని చెప్పేసి పత్రికాముఖంగా చెప్తుంది జరుగుతుంది. ఎందుకంటే అండ్ 300 మంది చేరారన్న 300 మంది అట్లేదండి, 10 మందిని పార్టీ నుంచి చేరినట్టు చూపించమని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అందరూ కూడా ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీలో కానీ పార్టీ నిర్వహణలో కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఏ పిలుపుకి కూడా వాళ్ళు ఏ రోజు వచ్చిన కార్యక్రమాలు లేవు. ఏ రోజు కూడా యాక్టివ్గా కానీ అలా మామూలు పార్టీ ఏ కార్యక్రమాలు కూడా జీవించలేదు. మామూలు అలాగే దాన్ని కావాలని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే నేను నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారో ఆడిచ్చిన స్పీచ్ని కానీ ఆడిస్తున్న ప్రసంగాన్ని కానీ పూర్తిగా నేను పూర్తి కండిన్నాను. ఎందుకంటే పార్టీ వాళ్ళకి ఏదో ఉలికి కోల్పోతున్నామని చెప్పేసి, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆయన చేస్తున్న పరిపాలన విధానాన్ని కానీ చూసి నచ్చి రాయమండ్రిలో నిన్న కాక మొన్న మన పేపర్ మిల్ యూనియన్ 3 శతాబ్దాల నుంచి కూడా ఆ తాతయ్య గారి దగ్గర నుంచి ఆ పెంట గారి దగ్గర నుంచి కూడా యూనియన్ నడుతున్న ప్రవీణ్ చౌదరి గారు కానీ అలాగే మన ఎన్వి శ్రీనివాస్ గారు కానీ రేడియో ఉన్నాయి అలాగే మన ఎన్నుగురు తీపు కానీ అలాగే ఎప్పటిలో అందరూ కూడా నాయకులందరూ టీడీపీ నుంచి రాజీనామా చేసి పార్టీలు చేస్తున్నారని చెప్పేసి ఏదో చేయాలని చెప్పి కార్యక్రమాల్లో చేస్తాం తప్ప 50 రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ స్తంభాలన్నీ కూలిపోతాం ఖాయం. ఎందుకంటే టీడీపీ నుంచి చాలామంది నాయకులు ఎందుకంటే రాయమండ్రిలో జరుగుతున్న అభివృద్ధిని ఎంపీ మార్కన్ భక్తరామ్ గారు అలాగే జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజే గారు వాళ్ళని చేతన్న అభివృద్ధిని చూసి మన మొత్తం అందరూ కూడా టీడీపీ నుంచి దాంట్లో భవిష్యత్తు లేదని చెప్పి తెలుసుకుని మాజీ కార్పొరేటర్లు కానీ టీడీపీ నాయకులు కానీ త్వరలో చాలామంది చేరుకుంటున్నది. ఎంపీ మార్కన్ భక్తరామ్ గారు ఆధ్వర్యంలో చేతన్ జగన్మోహన్ రెడ్డి గారు చేతన్న అభివృద్ధిని మామూలుగా దృష్టిలో పెట్టుకుని పూర్తిగా మామూలుగా ఎందుకంటే మొత్తం అది ఏం చేసినా సరే రాయమండ్రి అభివృద్ధి ఏ రోజు లేదు. మామూలుగా మన ఫ్లైఓవర్ మన చిన్న తన నుంచి కూడా మార్బుడ్ ఫ్లైఓవర్ని ఆయన మామూలుగా ఆగమేగాల మీద ఏదైతే టైం చెప్పాడు ఆ టైం ప్రకారంగా ఆయన ఒక కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడమే కాకుండా మామూలుగా రాయమండ్రి బ్యాంగ్లూర్ నుంచి వెళ్ళే కాకినాడ లైన్ కానీ అలా ప్రతిదీ కూడా మీకు ప్రతిదీ కూడా మార్కన్ భక్తరామ్ గారు చేతన అభివృద్ధి కార్యక్రమం చూసి తెలుగుదేశంలో 50 రోజుల్లో భవిష్యత్తు ఉండదని చెప్పేసి నాయకులు అందరూ కూడా చేస్తున్నారు. దీని ఉనికిని కాపాడుకుంటున్నాం అందుకోసం అదేదో బోటకం చేస్తున్నారని చెప్పేసి నేను దాన్ని తీవ్రంగా ఖండించాను. తెలుగుదేశం పార్టీ 50 రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కంపెనీ మూసేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేరిన అభివృద్ధి కార్యక్రమం చూసి మొత్తం రాయమండ్రి 50 రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా సరే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ రాయమండ్రి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఏదైనా సరే మా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను.